గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇవాళ రెండు అసెట్ క్లాసెస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి మన రెగ్యులర్ టాపిక్ ఈక్విటీస్, అలాగే మరొక ప్రధానమైన అసెట్ క్లాస్ రియల్ ఎస్టేట్. సో ముందుగా రియల్ ఎస్టేట్తో ప్రారంభిద్దాం. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు ప్రాపర్టీ షో జరగబోతోంది. సో తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు ప్రారంభించనున్న ఈ ప్రాపర్టీ షో చాలా ఆసక్తికరమైన నేపథ్యంలో జరగబోతోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న ట్రెండ్కు భిన్నంగా హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ ధరలు తారాపథానికి చేరుతున్న పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షో దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. సాధారణంగానే హైదరాబాద్లోనే అతిపెద్ద మెగా ప్రాపర్టీ షోగా క్రెడాయ్ ప్రాపర్టీ షోకి గుర్తింపు ఉంది. సో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరల వృద్ధిలో ప్రస్తుత హైదరాబాద్ మార్కెట్ ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉంది. అలాగే ఆఫీస్ కమర్షియల్ స్పేస్ మార్కెట్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది హైదరాబాద్ మార్కెట్. అదేవిధంగా జేఎల్ఎల్ ఈ మధ్య నిర్వహించిన సిటీ మొమెంటం ఇండెక్స్ కాంపిటీషన్లో ప్రపంచంలోనే టాప్ 20 నగరాల్లో అగ్రభాగంలో ఉంది హైదరాబాద్ నగరం. ఇంతటి ఉత్కృష్టమైన దశ ఈ విశ్వ నగరానికి చరిత్రలో ఎన్నడూ లేదంటే అతిశయక్తి కాదు. నగరం పశ్చిమ దిశగా మాత్రమే పెరగడం అనర్థానికి దారితీస్తుంది అన్న గ్రహింపుతో రాష్ట్ర ప్రభుత్వం నగరం నలుదిశలా విస్తరించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించడం కావచ్చు. అలాగే గూగుల్, అమెజాన్ ఇలాంటి గ్లోబల్ జైంట్స్ తమ హెడ్ క్వార్టర్స్గా ఈ నగరాన్ని ఎంచుకోవడం, ఒక ఫ్యూచర్ ఫిట్ సిటీగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటూ ఉండడం, ఇవన్నీ మన నగరానికి కలిసి వస్తున్న అంశాలు. ఈ నేపథ్యంలో జరుగుతున్న క్రెడాయి ప్రాపర్టీ షోలో సంస్థల స్టాళ్లు వందలాది సంఖ్యలో కొలువు తీరబోతున్నాయి. సో ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకునే వారికి వన్ స్టాప్ అడ్డాగా రూపుదిద్దుకుంటున్న ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో వివరాలు మనకు అందించేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు శ్రీ రామకృష్ణారావు గారు, ప్రెసిడెంట్ హైదరాబాద్ క్రెడాయ్ చాప్టర్, అలాగే రాజేశ్వర్ గారు వాసవి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ క్రెడాయ్ చాప్టర్, అలాగే వాసవి గ్రూప్ భాగస్వాములు మనతో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆఫ్ కోర్స్ మన ఎన్ఎల్ఎస్ కుటుంబరావు గారు కూడా ఈక్విటీస్ గురించి మాట్లాడతారు. సో రామకృష్ణారావు, ఏంటి చాలా చాలా ఎక్సైటింగ్ ఎన్విరాన్మెంట్లో ఈ ప్రాపర్టీ షో జరగబోతోంది. మనం ఎప్పుడు, ఇప్పుడు ఇందాక ఇంట్రోలో అనుకున్నట్లుగా, ఎప్పుడు కూడా ఇటువంటి ఒక ఉత్కృష్టమైన దశ మనం చూడలేదు. ఆఫ్కోర్స్ గతంలో చాలాసార్లు ప్రాపర్టీ ప్రైసెస్లో బూమ్ రావడం, తర్వాత మళ్ళీ వెనక రావడం, ఇలాంటి ఒడిదుడుకులు చూసాం. కానీ ఇటువంటి, అంటే ఎక్కడ చూసినా హైదరాబాద్ పేరు వినిపిస్తోంది. అందరి నోళ్లలో నానుతున్న పేరు ఇప్పుడు హైదరాబాద్ నగరం. ఒక విశ్వనగరం అనడానికి కరెక్ట్ సిచ్యువేషన్ ఇది. సో ఈ నేపథ్యంలో మీ ప్రాపర్టీ షో జరగబోతోంది, ఎటువంటి రెస్పాన్స్ మీకు రియల్ ఎస్టేట్ మీ మెంబర్స్ నుంచి కావచ్చు, లేదా అదర్ దాన్ రియల్ ఎస్టేట్ ఫార్మ్స్ నుంచి మీకు కనిపిస్తుంది? అంటే ప్రతి సంవత్సరం ఈ మా క్రెడాయ్ షో, మీరు అన్నట్టు ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ షోస్ అండి. అంటే ఇది బేసిక్ ఏంటంటే మూడ్ రిఫ్లెక్ట్ అవుతుంది మన రియల్ ఎస్టేట్ మూడ్. ఈ సంవత్సరం మేము ప్రాపర్టీ షో ప్రతి సంవత్సరం చాలా ముందే డిక్లేర్ చేస్తాము, ఫలానా నెలలో ఫలానా రోజులో ఉంటుందని. దాదాపు మేము డిక్లేర్ చేసిన కొన్ని రోజుల్లోనే మా మెంబర్స్ అందరూ ముందుకు వచ్చేసేసి స్టాల్స్ క్లోజ్ చేసుకున్నారు. ఎందుకు అని అంటే, కారణము ఇప్పుడు మీరు అన్నట్టు ఉత్కృష్ట దశలో ఉంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ హౌజెస్ని, వాళ్ళ ప్రోడక్ట్స్ని అక్కడ డిస్ప్లే చేయాలని ఉత్సాహంతో ఉన్నారు. సో దీనన్నిటికీ కారణం ఏంటంటే, మీరు అన్నట్టు ఉత్కృష్ట దశకి ఏంటి కారణం అనటానికి మేజరు కన్సిస్టెన్సీ ఆఫ్ పాలసీస్ అండి. 2014లో ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాస్త టైం పట్టింది. 2015 వరకు కాస్త సహజంగానే ఒక ఏడాది రెండేళ్ళు పట్టింది. సో 2015 మధ్యలోంచే పికప్ అయిపోయిందండి. తర్వాత గవర్నమెంట్కి మేము ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ని ప్రొపెల్ చేయడానికి, అసలు ఏమి రోడ్ బ్లాక్స్, ఎందుకంటే గత అంతకుముందు ఏడైంది నెలల నుంచి మనకు తెలిసింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి. సో గవర్నమెంట్ దే టుక్ ఎ వెరీ బోల్డ్ స్టెప్, ఎక్కడెక్కడైతే రోడ్ బ్లాక్స్ ఉన్నాయో వాటన్నిటిని అడ్రస్ చేశారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మాకు ఎట్లాంటి ఇష్యూస్ క్రియేట్ చేయటం లేదు. అండ్ కర్టసీ దోజ్ రిఫార్మ్స్, వెరీ పాత్ బేకింగ్ రిఫార్మ్స్, ఒకసారి పికప్ అయ్యి మళ్ళీ వెనక్కి చూడట్లేదు. దానికి తోడుగా మన హైదరాబాద్లో మిగతా విషయాలు ఎందుకు గ్రోత్కి సపోర్ట్ చేస్తున్నాయంటే, మనకు అందరు తెలిసిందే లా అండ్ ఆర్డర్ను, పవరు, తర్వాత మన వాటర్ ప్రాబ్లము లేదు, ఇట్లాంటివన్నీ
ఒక ట్రాఫిక్ మాత్రమే ప్రధానమైన ఇష్యూగా కనిపిస్తుంది ప్రస్తుతానికి. మేబీ దాన్ని కూడా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ టేక్ స్టెప్స్ టు ఈజ్ అవుట్ దట్ సిచ్యువేషన్. మేబీ అది కూడా మనకు బహుశా ఒక పెద్ద అడ్డంకి కాబోదు. అవునండి, అండ్ దానికోసం ఇప్పుడు గవర్నమెంట్ కూడా దే ఆర్ థింకింగ్ బియాండ్ దిస్ మెట్రో. మెట్రో కెన్ సర్వ్ ఓన్లీ టు సర్టెన్ ఎక్స్టెంట్ అండి. ఇప్పుడు ర్యాపిడ్ బస్ ట్రాన్స్పోర్ సిస్టమ్ అనుకుంటున్నారు, తర్వాత MMTS కూడా చాలా వరకు అయిపోయింది, కొంచెము లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉందండి. ఒకవేళ MMTSని ఇప్పుడు మెట్రో ఏమో కేవలం సిటీ ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ వరకే ఇప్పుడున్న నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది, బట్ వేరాజ్ మన బై డిఫాల్ట్ హైదరాబాద్కి సదరన్ సైడ్ కానీ లేకుంటే ఈస్టర్న్ సైడ్ కానీ రైల్వే ట్రాక్స్ ఆల్రెడీ డెవలప్డ్ ఉన్నాయి. గత 15-16 ఏళ్ల కింద కొంత భాగం వరకే MMTS ఇంట్రడ్యూస్ చేశారు. ఈ గత 4-5 ఏళ్ల నుంచి అవి కూడా అన్నీ అనుసంధానం చేసేసారు. అవి కొంచెము ఒక ఇంకొక దే నీడ పుష్ అండి. అవి ఒకవేళ కనెక్షన్ స్టార్ట్ అయ్యి ఆ సర్వీస్ స్టార్ట్ అయింది అనుకోండి, ఈస్టర్న్ సబాబ్స్ అండ్ నార్దర్న్ సబాబ్స్ దే కనెక్ట్ టు ది సనత్ నగర్ వైపు, ఇట్స్ ఆల్మోస్ట్ వెస్టర్న్ సబాబ్స్. దాంతో ట్రాఫిక్ కంజెషన్ చాలా వరకు ఈజ్ అవుతుందండి. పీపుల్ విల్ లెర్న్ టు ట్రావెల్ బై ట్రైన్స్ అండ్ అదర్ ట్రాన్స్పోర్ట్, మన అదర్ దెన్ పర్సనల్ ట్రాన్స్పోర్ట్. ఒకసారి మీరు మన ఈ మధ్య మీరు విని ఉంటారు, ఒక పర్టికులర్ వీక్లో బస్ స్ట్రైక్ ఉన్నప్పుడు ప్రతిరోజు 4-5 లక్షల మంది లక్షలాది సంఖ్యలో మెట్రోలో. సో ఒకసారి అలవాటు పడిన తర్వాత వాళ్ళకి ఆ ఈజ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దే విల్ నాట్ యూజ్ ది పర్సనల్ ట్రాన్స్పోర్ట్. సో ఇప్పటికే చాలామంది దూరం సే 20-25 కిలోమీటర్లు వెళ్ళాలనుకున్నప్పుడు కారు పక్కన పెట్టేసి మెట్రో ఎక్కేస్తున్నారు. సో అన్లైక్ అదర్ సిటీస్కి హైదరాబాద్కి ఇన్హరెంట్ కెపాసిటీ ఉందండి. కొత్త అంటే మేబీ జియోగ్రఫీ, మేబీ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ప్లస్ కర్టెసీ ద రింగ్ రోడ్ కాబట్టి కనెక్టివిటీకి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయండి. ఎన్నో లూజ్ ఎండ్స్ని కనెక్ట్ చేయొచ్చు, ట్రాఫిక్ ఈజ్ చేయడానికి ఉంది. గవర్నమెంట్ ఈ మధ్య కొంచెం సీరియస్గా ఆలోచిస్తున్నారు ఈ ట్రాఫిక్ కంజెషన్ గురించి ఏం చేయాలని. ఓకే, సో రాజేశ్వర గారు ఏంటి కిడాయి ప్రాపర్టీ షో 2020, సో ఈ దశాబ్దానికి మొట్టమొదటి ప్రాపర్టీ షో, సో ఈ ప్రాపర్టీ షోలో ఎటువంటి రెస్పాన్స్, అంటే ఎన్ని స్టాల్స్ రాబోతున్నాయి, ఎంతమంది తమ ప్రాపర్టీస్ నగరం నలుమూలలకు చెందిన ప్రాపర్టీస్ని డిస్ప్లే చేయబోతున్నారు? యాక్చువల్గా ఈసారి 9th ఎడిషన్ ఆఫ్ ప్రాపర్టీ షో మాది, 70 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ ఆల్మోస్ట్ 70 మంది నేషనల్, ఈసారి మటుకు నేషనల్ బిల్డర్స్ కాకుండా మన లోకల్ బిల్డర్స్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంతకుముందు 2004, 2005, 2006 ఆ భూమిలో మీకు పెద్ద బిల్డర్లు ఎవరు వచ్చారు, అంతా నేషనల్ బిల్డర్స్ వచ్చారు. మన వాళ్ళు లోకల్ వాళ్ళు కొంచెం తక్కువ అంటే ఇన్ ది సెన్స్ ఆ స్టేజ్కి ఎదగలేదు. బట్ ఈసారి చూస్తే మటుకు అపర్ణ కానివ్వండి, మైహోమ్ కానివ్వండి, వాసవి కానివ్వండి, వంశీరామ్ కానివ్వండి, సవ్యర్ సిటీ కానివ్వండి, ఇన్కార్ కానివ్వండి, SMR కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ అంటే లోకల్ బిల్డర్స్, సుముద్ర కానివ్వండి, లోకల్ బిల్డర్స్ నేషనల్ లెవెల్కి ఎదిగే అంత ఛాన్స్ వచ్చింది. అంటే వీఆర్ సప్రాస్, అంటే నేషనల్ బిల్డర్స్ని సప్రాస్ చేసి మనం ఒక గ్రోత్కి ఇచ్చేసాం. సో అందరూ అంటే అండ్ దట్టు మంచి సిచ్యువేషన్లో ఉంది రియల్ ఎస్టేట్ స్టేట్ సెంట్రల్. అంటే ఇండియా మొత్తం రిసెషన్ అంటుంటే హైదరాబాద్ ఒక్కటి బూమింగ్ ఏ అనాలిసిస్ చూడండి, ఇట్ ఈస్ బూమింగ్. సో ఆ సిచ్యువేషన్లో మనం ఇది ఒక ప్రాపర్టీ షో ఒక్కటే కాకుండా వీఆర్ సెలబ్రేటింగ్, పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అందరూ ఆపర్చునిటీ గ్రాస్ప్ చేసి రియల్లీ విజిట్ అండ్ టేక్ అన్ ఆపర్చునిటీ. ఆఫ్కోర్స్ హైదరాబాద్ మార్కెట్ అందిస్తున్న అవకాశాల మీద TV5 క్రెడాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సైడ్ లైన్స్లో డిబేట్స్ నిర్వహించబోతుంది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు 5-7 లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఈ డిబేట్స్ తప్పనిసరి వాచ్ చేయండి. ప్రైస్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి, హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, తదితర అంశాలు చాలా చర్చలోకి వస్తాయి. కాబట్టి ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ 3-డే క్రెడాయి ప్రాపర్టీ షో. అలాగే కుటుంబరావు, ఈక్విటీస్ విషయానికి వస్తే అఫ్కోర్స్ రియల్ ఎస్టేట్ గురించి మళ్ళీ మనం పునః ప్రారంభిద్దాం చర్చని. చాలా ఒక ఇంట్రెస్టింగ్ సెషన్స్ మన ముందున్నాయి. ఇవాళ కొత్త సిరీస్, ఫిబ్రవరి సిరీస్ ప్రారంభమవుతుంది, రేపు యూనియన్ బడ్జెట్ ఉంది, ఎర్నింగ్ సీజన్ ఎనీవే కంటిన్యూ అవుతుంది. ఇవాళ SBI, ITC అలాగే చాలా సంస్థలు రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. సో ఏంటి ఎలా చూస్తున్నారు మార్కెట్స్? నిన్నటి ఫాల్ కూడా మనం చూసాం, ఇవాళ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది SX నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవాళ ట్రెండ్? అంటే నిన్న మనం చూసామండి మార్కెట్స్ షార్ప్గా ఇంట్రాడే క్రాక్ అవటం అనమాట. ఎందుకంటే కరోనా వైరస్ ఏదైతే కనుక ప్యానిక్ కొంచెం గ్లోబల్లీ స్ప్రెడ్ అవుతుందో, నిన్న ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ కూడా వీక్గా ఓపెన్ అవటంతో మధ్యాహ్నం దాదాపు
హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీ క్రాష్ అవటం కూడా చూసాం. అండ్ మోర్ ఓవర్ ఇట్ వాస్ వీక్లీ సిరీస్ కూడా క్లోజర్ అనమాట. నిఫ్టీలో చూసాం మనం నిన్న మార్నింగ్ పాయింట్అవుట్ చేసినట్టే 1200 పుట్ ఆప్షన్స్ బాగా కొన్నారు, 12100 పుట్ ఆప్షన్స్ అని రియల్లీ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అని అయ్యి 12100 పుట్ ఆప్షన్స్ అయ్యాయి వీక్లీ. బట్ ఓవరాల్గా నిన్న ఇంట్రెస్టింగ్ టర్న్ అరౌండ్ నైట్ అయిందండి. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అవటం వీక్ ఓపెన్ అయినా, ఎందుకంటే అంత ముందు రోజు బోయింగ్ ఇవన్నీ రిజల్ట్స్ వచ్చి మార్కెట్స్ కరెక్ట్ అయినా కూడా నిన్న వీక్ ఓపెన్ అయ్యి దే హ్యావ్ గాన్ అప్ వెరీ షార్ప్లీ. ఇన్ఫ్యాక్ట్ డౌ 124 పాయింట్స్ అప్ క్లోజ్ అయిందనమాట. అదే ఇవాళ ఏషియన్ మార్కెట్స్లో కూడా స్టెబిలిటీ కనిపిస్తుంది. ఇక ఈ వైరస్ కంటైన్ అవుతుందా అని చైనా కూడా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటుందండి. ఈ గ్లోబల్ ఇష్యూస్ పక్కన పెడితే కనుక మన దగ్గర కూడా చూసాం ఈ వన్ వీక్లో ప్రెషర్ ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా కనిపించింది. దాదాపు 4000 crores వరకు ఈ వారంలో ఎఫ్ఐఐస్ ఇంతవరకు అమ్మటం చూసాం మనం. మేబీ హెడ్ ఆఫ్ బడ్జెట్ ఈ సెల్లింగ్ చేశారా. చాలా లైట్ పొజిషన్స్ కనిపిస్తాయి, ఓన్లీ 17% లాంగ్స్ మనం ఎప్పుడు చూడలేదు, తక్కువ లాంగ్స్ ఎఫ్ఐఐస్. ఒకటి ప్రీమియం వాల్యుయేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కాషన్ కనిపించింది. అండ్ మనం అబ్జర్వ్ కూడా చేయొచ్చు రిలయన్స్ లాంటి మేజర్ స్టాక్ కూడా దాదాపు 65-70 rupees జస్ట్ 3 sessions కరెక్ట్ అవటం. అండ్ విప్రోలో కూడా నిన్న హ్యూజ్ యాక్టివిటీ రావటం, సిఇఓ ఎండి రిజైన్ చేస్తున్నారని చెప్పేసి. కాబట్టి ఈ 1-2 days వ్యూ తీసేస్తే కనుక ఇవాళ ఎకనామిక్ సర్వే కీ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే ఈ ఎకనామిక్ సర్వే ఇట్ మే గివ్ హింట్స్ అనమాట ఆఫ్ వాట్ ద బడ్జెట్ కెన్ బి. ఎందుకంటే లాస్ట్ టైం ఎకనామిక్ గవర్నమెంట్ కూడా ఎటువంటి గ్రోత్ టార్గెట్స్ పెట్టుకుంటుందో కూడా ఎకనామిక్ సర్వే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రెవెన్యూ టార్గెట్స్ తగ్గిస్తారా అని చెప్పేసి ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఎందుకంటే 20 years ఎప్పుడు లేనిది, ఫస్ట్ టైం వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ రెవెన్యూ టార్గెట్. 19-20 రెవెన్యూ నియర్లీ 3-4% మినిమం షార్ట్ ఫాల్ ఉండొచ్చు అని అంటున్నారు. అంటే దట్ ఈస్ క్లోజ్ టు 2 lakh crores ప్లస్ అనమాట. కాబట్టి ఏ విధంగా గ్రోత్ పాత్ ఇస్తారు ఎకనామిక్ సర్వేలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, దాన్ని బట్టి రేపు బడ్జెట్. ఎందుకంటే ఆశలు ఎక్కువ ఉన్నాయి, నేను ముందు నుంచి చెప్తున్నాను. దాదాపు దీవాళీ నుంచి ఇది ఒక హోప్ ర్యాలీ. ఈ హోప్ ర్యాలీ అనేది ఈ హోప్స్ ఆల్రెడీ కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేశారు, అది ఒక పెద్ద ఇంపెటస్ ఇచ్చింది మార్కెట్కి, బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఐటీ కట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్, అలాగే ఐటీ కట్ రాకపోవచ్చు అండి. ఎందుకంటే ఇంత రెవెన్యూ షార్ట్ ఫాల్ వచ్చినప్పుడు ఐటీ కట్ రాకపోవచ్చు. బట్ డెఫినెట్లీ ఏంటంటే మార్కెట్స్ కొంచెం ఫేవర్ చేసే స్టెప్స్ లైక్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీయటం కానీ, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తగ్గించడం కానీ, లేకపోతే వేరే ఇష్యూస్ అలాంటివి చిన్నవి అనమాట వర్కౌట్ చేస్తే నేను అనుకుంటాను డెఫినెట్లీ ఇట్ విల్ బి ఫార్ ఫేవరబుల్ బడ్జెట్ ఫ్రమ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌసింగ్, ఎందుకంటే మధ్యలో రియాలిటీకి ఫండ్ పెట్టారు కానీ ఇనీషియల్ బూస్ట్ అనిపించిన మేజర్ టేకర్స్ లేరు. ఎందుకంటే మొడాలిటీ సరిగ్గా లేకనమాట, కాబట్టి వాటిలో టింకరింగ్ ఉంటుందా. ప్లస్ బ్యాంకింగ్ సెక్టర్ని ఇంకా ఎట్లా అడ్రస్ చేస్తారు, ఎందుకంటే నిన్న చూసాం మేబీ స్టెప్స్ ఉన్నాయా లేదా అనే డౌట్ వస్తుంది. పిఎస్యు బ్యాంక్స్లో హెవీ సెల్లింగ్ వచ్చింది నిన్న, కాబట్టి ఫ్రెష్ స్టెప్స్ ఉంటాయా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. ఆల్ ఇన్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ వెరీ ఇంట్రెస్టింగ్ డేస్ అనమాట ఈ 2 days ఇవాళ రేపు. శనివారం మార్కెట్స్ పనిచేయబోతున్నాయి, పనిచేయండి లిటరలీ ఐ థింక్ ఆఫ్టర్ 18 years ఆన్ సాటర్డే ముహూర్త మార్కెట్స్ పనిచేయడం. సో ముహూర్త కాకుండా బడ్జెట్ రోజు మార్కెట్స్ పనిచేయడం. సో రియల్ ఎస్టేట్ రంగం ఏం కోరుకుంటుంది ఈ బడ్జెట్ నుంచి, ఈ అంశాన్ని చర్చిద్దాం చిన్న విరామం తర్వాత. ఫ్రెండ్ నీడ్స్ టు బి దేర్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో ప్రత్యేక చర్చ కొనసాగించేందుకు రామకృష్ణారావు గారు క్రిడాయి హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్, అలాగే రాజేశ్వర గారు వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ క్రిడాయి, అండ్ కుటుంబరావు గారు సిద్ధంగా ఉన్నారు. సో రామకృష్ణారావు, మనం రకరకాల రిపోర్ట్స్ చూస్తున్నాం ఈ ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీస్ లైక్ జేఎల్ఎల్ కావచ్చు, నైట్ ఫ్రాంక్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ చెప్తున్నారు రెసిడెన్షియల్ ప్రైస్ ఎప్రిసియేషన్ ప్రపంచంలోనే, ఇండియాలో కాదు వరల్డ్ ఓవర్ టాప్ 14th city. సో లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ ప్రకారం 10% 2019 ప్రైస్ ఎప్రిసియేషన్ ఉంది, కానీ చాలా చోట్ల మనం 20% 30% కూడా చూసాం మనం. లాస్ట్ 3.5 years ఆల్మోస్ట్ ప్రైసెస్ డబుల్ అయ్యాయి చాలా ఏరియాస్ ఆఫ్ సిటీలో. సో దీనికి వాళ్ళు చెప్తుంది ఏంటంటే లో సప్లై అండ్ స్టడీ డిమాండ్ ఆర్ గ్రోయింగ్ డిమాండ్. సో ఏంటి అంత లో సప్లై ఉందా, ఇన్వెంటరీ మనకి అంత తక్కువగా ఉందా ఇక్కడ? అవునండి, ఎందుకంటే ఇప్పుడు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కానీ కనీసం ఒక 3-3.5 సంవత్సరాలు పడుతుంది డెలివరీకి. మనం 2014 వరకు పెద్దగా 15 వరకు కూడా పెద్దగా డెవలప్మెంట్ లేదు, కొంచెం
టేకప్ కాలేదు, కొత్త ప్రాజెక్ట్స్ కాలేదు. 15 తర్వాత స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ 17-18 వచ్చే వరకు మెచ్యూర్ అయ్యాయండి. సో అప్పుడు కూడా మేము స్టార్ట్ చేయడం కాస్త కాషియస్గా స్టార్ట్ చేసాము, బట్ 17లో మాత్రం బాగా పికప్ అయిపోయింది. సో 15లో స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ అని ఇప్పుడిప్పుడు డెలివరీకి వస్తున్నాయండి. 2015లో స్టార్ట్ చేసినవి. సో ఇప్పుడు మీరు అడిగితే హైదరాబాద్లో రెడీ బిల్ట్ ఫ్లాట్ ఆక్యుపెన్సీకి ఉందంటే చాలా కష్టం, దొరకదు, తక్కువ ఉన్నాయి, మేబీ 1%. మీరు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయండి. సో డిమాండ్ కూడా అలాగే ఉంది. మీరు ఏ మేము అంటే ఆల్మోస్ట్ మా అసోసియేషన్స్ 90% ఆఫ్ ది యాక్టివిటీ జరిపే బిల్డర్స్ అందరూ మా మెంబర్సే అండి. మాకు కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎక్కడ కూడా సేల్స్లో ఏమి స్లగిష్నెస్ లేదు, లేదు, కంటిన్యూస్గా ఉంది. అండ్ స్వాభావికం ప్రైస్ పెరగడానికి ఏంటంటే ఎక్కడైతే గ్రోత్ ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ అక్కడే ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ల్యాండ్ రేట్స్ కొంచెం పెరగడం కూడా న్యాచురల్గా పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఉండే హౌజింగ్ మాత్రం ఓల్డ్ హిస్టారికల్ ల్యాండ్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయండి. ఎంత పెరిగినా కూడా ఇవాళ పెరిగింది అంటున్నారు హైదరాబాదు. ఇవాళ కూడా మీరు కంపేర్ చేస్తే వీఆర్ స్టిల్ లోయర్ దెన్ బెంగళూరు. మనం 2007లో చూసిన రేట్లు ఇప్పుడు ఉన్నాయి. ఉన్నాయి 2007 మోర్ ఆర్ లెస్. బంజారా హిల్స్ లో అప్పుడు 8000 రూపీస్ ఉండేది 2007లో. అవును. సో ఇప్పుడు మళ్ళీ 9000. సో ఇట్స్ మూవీ, వి జస్ట్ కాట్ అప్ విత్ ద ఇన్ఫ్లేషన్ అలా చూస్తే. సో నెట్ టు నెట్ గ్రోత్ పెద్ద ఎక్కువగా లేదు, బట్ వీ స్టిల్ వి బిల్డర్స్ కమ్యూనిటీ యాజ్ సచ్ వీ డు నాట్ వాంట్ హ్యూజ్ రేట్స్ టు డబుల్ ఓవర్ నైట్ అండి. వీ వుడ్ లైక్ టు హ్యావ్ స్టేబుల్ గుడ్ మార్కెట్స్. సో వీఆర్ ఆల్సో అవేర్ దట్ రేట్స్ డబుల్ ట్రిపుల్ అయినంత మాత్రాన బయింగ్ కెపాసిటీ పెరగదు కదా, కొనేవాడి ఇన్కమ్ కూడా అంతగా పెరగదు కదా. సో వీఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హై ప్రైసెస్ బిల్డర్స్ పెంచుతున్నారంటే మేము పెంచామండి. వీ డు నాట్ వాంట్ వెరీ హై ప్రైసెస్, ఇట్స్ ఆల్వేస్ డిమాండ్ సప్లై, డిమాండ్ సప్లై. సో వీ వాంట్ స్టేబుల్ గ్రోత్, బట్ యాడెడ్ టు దట్ వీ హ్యావ్ సమ్ ఇష్యూస్, రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ జిఎస్టీ ఉంది. జిఎస్టీ గత ఏంటి ఈ బడ్జెట్లో మీరు ఏమన్నా హోంబయర్స్కి ఇప్పుడు కొన్ని వాళ్ళకి జిఎస్టీ ఎగ్జామ్షన్ అని ఇస్తారని అనుకుంటున్నారా? జిఎస్టీ ఆల్రెడీ 12% నుంచి 5% తగ్గించారండి. కానీ దాని పర్యవసానం ఏంటంటే జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటారు, అదే 12% 5% తగ్గించారు, తక్కువైపోయిందని. కానీ మాకు 12% జిఎస్టీ ఉన్నప్పుడు మాకు ఇన్పుట్ క్రెడిట్ ఉండేదండి. ఇన్పుట్ క్రెడిట్ చాలా వరకు పాస్ ఆన్ చేసేవాళ్ళము, మాకు మేము కొంత అబ్సార్బ్ చేసుకునే వాళ్ళము, కొంత పాస్ ఆన్ చేసే. దీనికి సంబంధించి హైదరాబాద్ మార్కెట్లో బిల్డర్లకి బయర్లకి మధ్య యుద్ధాలే జరుగుతున్నాయి. వాళ్ళేమో 12% ఛార్జ్ చేస్తున్నారు, వీళ్ళేమో 5% కదా అంటారు. సో ఇది ఎందుకు పాస్ ఆన్ చేయలేకపోతున్నారు? ఎందుకు పాస్ ఆన్ చేయాలి, ఇట్ ఈస్ ద కన్ఫ్యూజన్ క్రియేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి, ఫ్రాంక్లీ. ఎందుకంటే మిడ్వే మీరు ఇఫ్ యూ కీప్ ఆన్ చేంజింగ్ ద పాలసీస్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్, బయర్స్ చాలా ఎఫెక్ట్ అవుతారండి. మేమే ఇప్పుడు నాట్ ఓన్లీ బయర్స్ అండి, బయర్స్ అంటే పాపం వాళ్ళకి ఈ టాక్సేషన్ గురించి ఇంత అవగాహన ఉండదు. బిల్డర్స్లోనే ఎంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఎందుకంటే 2 సంవత్సరాలలో 3 సార్లు చేంజ్ చేశారండి. 3 సార్లు చేంజ్ చేస్తే ఇట్ క్రియేట్స్ లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద బయర్స్, ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద బిల్డర్స్. సో ఈ కొత్త రెగ్యులేషన్ గారు, మీరు ఈ మధ్య ప్రాపర్టీ కొన్నారు, ఎంత పే చేశారు జిఎస్టీ? జిఎస్టీ లేనప్పుడు అంటే ఒకటి ఏంటంటే రామకృష్ణారావు గారు చెప్పిన దానికి యాడ్ చేయడానికి రేరా యాక్ట్ ఎప్పుడైతే 2016లో ఇన్ ప్లేస్ వచ్చిందో ఆ తర్వాత కంప్లైన్సెస్ కానీ కాస్ట్ బిల్డర్స్ కూడా పెరిగింది. ఇట్స్ ఫర్ న్యాచురల్ రేరా కంప్లైన్సెస్ ఇవన్నీ కూడా ఆ టైం అప్పుడు వచ్చిన గ్యాప్ ఏదైతే వచ్చిందో ప్రైజ్ అప్రిసియేషన్ గ్యాప్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది ఆటోమేటికల్లీ. ఎందుకంటే ప్రాజెక్ట్స్ కంప్లీషన్ వచ్చి రేరా కంప్లైంట్ దని కానీ ఇట్లా అని. ప్లస్ ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది మేజర్ డిమాండ్ ఫ్రమ్ ది సెక్టర్ ఏంటంటే వన్ టైం లో కాస్ట్ హౌసింగ్కి, ఎస్పెషల్లీ బిలో 500 SFT ఆర్ PMAYది ఏ అయితే ఉన్నాయో కనుక వాటికి కింద వాటికి వీటికన్నిటికి కూడా వన్ టైమ్గా జిఎస్టీ ఎగ్జెంప్షన్ టోటల్గా చేస్తారని. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అది పెద్ద రెవెన్యూ లాస్ కూడా కాదు నా లెక్కలో. ఎందుకంటే ఈవెన్ అప్ టు 500 SFT వన్ టైం జిఎస్టీ ఎగ్జెంప్షన్ ఇస్తే లో కాస్ట్ హౌసింగ్ లేదా ఇంపాక్ట్ బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ క్యాలిక్యులేషన్ ఒక లేస్ చెప్పింది ఓన్లీ 11,000 crores అని ఆల్ ఓవర్ ఇండియా కలిపి, విచ్ ఈస్ నామినల్. అంత హ్యూజ్ ల్యాక్స్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్లో ఇట్స్ నథింగ్, బట్ ఇట్ విల్ గివ్ ఏ బిగ్ బూస్ట్ అన్నమాట, ఎస్పెషల్లీ లో కాస్ట్. ఓకే. సో ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పింది దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అంటే ఎస్, ఇట్ షుడ్ బి అ పర్మనెంట్ ఫెసిలిటీ అండి. ఒక ఏదో టైం బౌండ్ పెట్టకుండా చూడండి, హౌజింగ్ ఎస్పెషల్లీ
అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇచ్చారు, అవి అప్ టు మార్చ్ 2020 అన్నారు అన్నారు. సో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. మార్చ్ 2020 వరకు మనకు కావాల్సిన హౌసింగ్ నీడ్స్ కంప్లీట్ కావండి. వేర్ హ్యూజ్ కంట్రీ విత్ హ్యూజ్ పాపులేషన్ అండ్ ఈ 2-3 సంవత్సరాలలో 5 కోట్ల 6 కోట్ల హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ చేయటం ఇట్స్ నాట్ అ పాసిబుల్ టాస్క్. సో ఇట్ షుడ్ బి అ లాంగ్ టర్మ్ పాలసీ విత్ సర్టన్ సాప్స్ టు బి గివెన్ ఆన్ అ కంటిన్యూస్ బేసిస్. పాలసీ ఫ్రేమ్వర్క్ 10 ఏళ్ళు ఉందంటే బిల్డర్స్ కూడా ఆ 10 ఏళ్లలో ప్లాన్ చేసుకుంటారు, ల్యాండ్ అక్వైర్ చేసుకుంటారు. సో మీరు డైనమిక్గా చేంజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ కానప్పుడు ఇది ఇప్పుడు నౌ ఈ రియల్ ఎస్టేట్ ఇస్ అ బిగ్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు యూ బిల్డర్స్ కెనాట్ టేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫర్ అ షార్ట్ టైమ్ పాలసీ ఫ్రేమ్వర్క్ అండి. సో ఇట్ షుడ్ బి అ లాంగ్ టర్మ్. అండ్ ఇంకొకటి ఏంటంటే జిఎస్టీకి సంబంధించింది అందరికి చాలా ఇంపార్టెంట్, మీ అందరితో షేర్ మన వ్యూవర్స్ కూడా చేసుకోవాల్సింది ఏంటంటే 12% ఉన్నప్పుడు ఇన్పుట్ క్రెడిట్ వచ్చేది కాబట్టి కాస్త ప్రైస్లో వెసులుబాటు ఉండేదండి, తగ్గించే వెసులుబాటు. ఇప్పుడు 5% చేశారు, 5%లో ఇన్పుట్ క్రెడిట్ లేదు. సో ఇప్పుడు ఏమైపోయింది, 5% చేసి మెటీరియల్స్ మీద ఉండే 18% 28% 24% ఇట్లా రకరకాల టారిఫ్లు ఉన్నాయి, అవన్నీ తగ్గిస్తే ఆ ప్రైస్ అక్కడే ఉండేది. ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసేసేసారు కాబట్టి అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోయింది. సో ఇక్కడ ఒకటి యాడ్ చేయాలండి, కృష్ణరావు గారు చెప్తుంది ఐటీసీ ఫ్యాక్టర్ ఉన్నా కూడా లాస్ట్ 2 మంత్స్ మీరు కేర్ఫుల్గా చూస్తే జిఎస్టీ రేట్స్ ఎంత పెరిగిపోయినాయి అంటే ఆల్ ఓవర్ ఇండియా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవేషన్ ఎక్కువ ఉంది. క్లియర్ కట్గా అనుమానాలు అనేది గవర్నమెంట్లో ఆ సస్పిషన్ మైండ్ సెట్ వచ్చేసింది, వచ్చేసి దట్ దే ఆర్ నాట్ పాసింగ్ ఇట్ ఆన్ టు కన్జ్యూమర్ అని చెప్పేసి కూడా మైండ్ సెట్ వచ్చేసి ఆ రేట్స్ హై చేయడం కూడా చేశారు. కాబట్టి ఆయన చెప్పినట్టు అనమాట ఒక పాలసీ సర్టినిటీ విత్ క్లారిటీ. వీళ్ళు ఒకవేళ 5% కలెక్ట్ చేస్తే రేపు డిపార్ట్మెంట్ 12% పే చేయమంటుందేమో అన్న భయం. అందుకనే పాలసీ సర్టినిటీ విత్ క్లారిటీ, ఎందుకంటే వితౌట్ క్లారిటీ ఉండేపాటికి ఈ అనుమానాలతోటి ఆటోమేటికలీంగ్ ఎవ్రీథింగ్ ఇస్. సో రాజేశ్వర్ గారు, ఇన్ఫాక్ట్ ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్లుగా లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐ మనీ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు హైదరాబాద్ మార్కెట్ బికాస్ ఆఫ్ ది పొలిటికల్ అన్సర్టెంటీ కావచ్చు, పాలసీ అన్సర్టెంటీ ఇన్ అమరావతి ఆర్ ఆంధ్ర. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ డ్రైవింగ్ దిస్ మార్కెట్, హైదరాబాద్ మార్కెట్ డెఫినెట్. సో ఈ నేపథ్యంలో ఇన్ఫ్యాక్ట్ మనం రిపోర్ట్స్ గమనిస్తే ఆఫీస్ స్పేస్కి చాలా హ్యూజ్ డిమాండ్ కనిపిస్తుంది. ఇక్కడ ఆఫీస్ స్పేస్లో మనం ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా లాస్ట్ ఇయర్ 82% గ్రోత్ ఉంది అండ్ H2 అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ 2019లో మనం టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం ఇన్ కమర్షియల్ స్పేస్ ట్రాన్సాక్షన్స్. సో ఏంటి, ఒకవేళ ఎవరైనా ఎన్ఆర్ఐ కావచ్చు ఇక్కడ వాళ్ళు కావచ్చు ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ కోసం నాట్ ఫర్ హోమ్ బయింగ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే రెసిడెన్షియల్ మార్కెట్ని సజెస్ట్ చేస్తారా మీరు, ఆఫీస్ స్పేస్ కొనుక్కోవచ్చా? ఎప్పుడైనా రెసిడెన్షియల్ ఈజ్ సేఫ్టీ అండి. ఆఫీస్ అనేది కొంచెం డెఫినెట్గా ఆఫీస్ స్పేస్ అనేది ఇట్స్ ఎకనామిక్ స్లో డౌన్తో ముడిపడి ఉంటుంది, ముడిపడి ఉంటుంది ఎకనామిక్ గ్రోత్తో. ఎస్ సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే హైదరాబాద్ ట్రెండ్ ఏంటంటే ఇంతకుముందు మీరు చంద్రబాబు నాయుడు చూడండి, రాజశేఖర రెడ్డి ఎరా చూడండి, ఈవెన్ కేటీఆర్ గారి ఎరా చూడండి, గవర్నమెంట్ ల్యాండ్స్ మనకు ప్రభుత్వం దగ్గర ఉన్న ల్యాండ్స్ అలాట్ చేసి కొత్త కమర్షియల్ స్పేస్ వచ్చేది, కంపెనీస్ వచ్చేది. బట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. నిన్ననే సలార్పురియా సత్వా 650 crores పెట్టి ల్యాండ్ కొన్నది ఫర్ ఆఫీస్ స్పేస్. అంటే అటువంటి హ్యూజ్ డీల్స్ జరుగుతున్నాయి. అంటే పీపుల్ మైండ్ సెట్ పెరిగిపోయింది. ఎస్, గవర్నమెంట్ ల్యాండ్ అక్కర్లేదు, ఇప్పుడు మనం మనమే కొనుక్కొని మనమే ఓన్ చేసుకుని మనమే చేయొచ్చు అని. హైదరాబాద్ అంటే అలా అలా ఇప్పుడే ఆప్షన్స్కి వచ్చి కొనుక్కొని తర్వాత ల్యాండ్స్ కొనుక్కొని ఆ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే అది అది మంచి బూమింగ్ అనిపిస్తుంది, దట్ ఈస్ నాట్ ఎ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. గవర్నమెంట్ అలాట్మెంట్ కోసం ఎవరు ప్రయత్నం చేయకుండా రెసిడెన్షియల్కి కమర్షియల్కి ఈల్డ్ ఎంత వస్తుందనే చూస్తే కంపేర్ టు అదర్ సిటీస్ హైదరాబాద్ ఈస్ గివింగ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ ఈల్డ్. కాబట్టి ఆ ఈల్డ్ని బట్టి కూడా ఎక్కువ రెసిడెన్షియల్ సైడ్ మొగ్గు చూపించారు. ఇప్పుడు కమర్షియల్లో కూడా ఈవెన్ ఏ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఆఫ్ 3% ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ 100% అనమాట. కాబట్టి ఆ దిశగా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆఫీస్ స్పేస్ దీంట్లో కూడా బాగా చిన్న చిన్న ఆఫీస్ స్పేస్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. 1-2 కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా కమర్షియల్ స్పేస్లో అవకాశాలు ఉన్నాయి. అంటే ఎస్టర్డే ద సేమ్ డిబేట్ వాస్ హ్యాపెనింగ్ అమాంగ్స్ట్ అవర్ ఆఫీస్ బేరర్స్. జనరల్గా కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో 7-8% రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు రెంటల్ ఇన్వెస్ట్. కానీ రెసిడెన్షియల్కి వచ్చేసరికి 2-4
మాక్సిమం మాక్సిమం 3% 4% 3% 4% మరి రెసిడెన్షియల్కి అట్లా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కమర్షియల్కి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు? ఇప్పుడు ఎఫ్ఐఐస్ వచ్చిన తర్వాత దే ఆర్ బెట్టింగ్ ఆన్ ఓన్లీ 4% రైట్ ఫారెన్ ఫండ్స్ వచ్చినాక, అంటే ఆ 7-8% డెఫినెట్గా 4-5 వచ్చేస్తుంది తొందరగా. సో ఇన్ఫ్యాక్ట్ మనం సమయం అతిక్రమిస్తున్నాం, సో ఆల్మోస్ట్ 8:59 అయిపోయింది. ఇంకా చాలా ఇటువంటి అంశాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ దశలో మనం ఉన్నాం కాబట్టి ఈ అంశాలన్నిటి మీద హైదరాబాద్ కడాయి ప్రాపర్టీ షోలో ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు 2 గంటల పాటు లైవ్ డిబేట్స్ డిస్కషన్స్ ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ మనం మాట్లాడుకుంటాం. సో థ్యాంక్ యూ రామకృష్ణరావు గారు, థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5.